నాగ చైతన్య సమంత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఆటోనగర్ సూర్య సినిమా టైంలో వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. మనం సినిమా టైంకి ఇద్దరు పేకల్లోతు ప్రేమలో ఉన్నారు. అప్పట్లో ఆ విషయం నాగార్జునకు తెలియదు. ప్రేమం సినిమా ప్రమోషన్ టైంలో తను సమంత ప్రేమించుకుంటున్నట్లు నాగ చైతన్య ప్రకటించాడు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ప్రమోషన్లో అక్టోబర్లో పెళ్లి చేసుకుంటామని తెలిపాడు. తాజాగా పెళ్లి తేదీని అనౌన్స్ చేశాడు. పెళ్లికి 3 నెలల గ్యాప్ తీసుకోబోతున్నారు నాగ చైతన్య సమంత. సెప్టెంబర్ మొదటి వారానికి ఫ్రీ అయిపోవాలని ఇద్దరు డిసైడ్ అయ్యారు. ఈలోగా ఒప్పుకున్న సినిమాల్ని వీలైనంత తొందరగా పూర్తి చేయబోతున్నారు. ప్రస్తుతం సమంత చేతిలో రాజుగారి గది 2, మహానటి, రామ్ చరణ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో రాజుగారి గది 2 షూట్ కంప్లీట్ అయింది. మిగతా 2 షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. అటు నాగ చైతన్య కూడా కృష్ణ మరిమత్తు దర్శకత్వంలో చేస్తున్న సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేయాలనుకుంటున్నాడు. చైతుకు సంబంధించి ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమా ఇదొక్కటే. వీరిద్దరి పెళ్లి అక్టోబర్ లో జరుగుతుందనే విషయం తెలిసిందే. ఆ విషయాన్ని నాగ చైతన్య స్వయంగా ప్రకటించాడు. ఇప్పుడు పెళ్లి తేదీని కూడా చైతూనే అనౌన్స్ చేశాడు. అక్టోబర్ 6న సమంతను పెళ్లాడబోతున్నట్లు ప్రకటించాడు నాగ చైతన్య. జియో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ప్రెస్ మీట్లో మాట్లాడిన నాగ చైతన్య అక్టోబర్ 6వ తేదీని అఫీషియల్గా ప్రకటించాడు.